హలో అండి, ఐమ్ సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ అట్ యశోదా హాస్పిటల్స్. సో ఈరోజు మనం ఈ మిల్లెట్స్ డైట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ మిల్లెట్స్ అనేవి మన దేశంలో చాలా ట్రెడిషనల్గా ఇవి ఒక గ్రాస్ ఫ్యామిలీకి సంబంధించిన గింజ ధాన్యాలు అన్నమాట. సో ఇవి చాలా వరకు ప్రపంచమంతా కూడా వీటిని మిల్లెట్స్ అంటారు. సో ఇవి అనేక ఏరియాస్లో దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మిల్లెట్స్ అనేవి చాలా చిన్నగా ఉండే ధాన్యాలు, లైక్ మనం తీసుకునే రైస్, గోధుమలు, జొన్నలు అలాంటి. సో వీటిని ముఖ్యంగా ఏంటంటే వీటిలో చూస్తే కనుక చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ కంపేర్ విత్ మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ వీటిలో కంటే, వీటిలో ఎక్కువ ప్రోటీన్స్, వైటమిన్స్, ముఖ్యంగా మినరల్స్ లైక్ ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాము. అండ్ దాంతోపాటు దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం, అండ్ వీటిల్లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం, సో ఇవన్నీ కూడా ఈ మిల్లెట్స్ని ఒక సూపర్ ఫుడ్గా మనం చేస్తుంది. సో అందువల్ల ఈ మిల్లెట్స్ అన్నవి మనకి ఎప్పుడో తరతరాలుగా వీటిని మనం మన రెగ్యులర్ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం కూడా మనం చూస్తున్నాం. సో ఈ మిల్లెట్స్ని మనం డైట్లో చాలా వరకు ఇంక్లూడ్ చేసుకుంటూ వీటిలో ఉండే మంచి బెనిఫిట్స్ లైక్ న్యూట్రియంట్స్ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన శరీరానికి కూడా ఎలాంటి పోషకాల డెఫిషియన్సీస్ రాకుండా ఉండటం మనం చూస్తుంటాం. సో అందువల్ల ఈ మిల్లెట్స్ని మన ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం, అండ్ ఈ మిల్లెట్స్ని మనం తీసుకోవడం దాని ద్వారా మనకి ఎలాంటి డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఇప్పుడు అనేక రకాలైన మెటబాలిక్ డిసీజెస్ మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా ఈ మిల్లెట్స్లో ఉండే బెనిఫిట్స్ వల్ల చాలా వరకు డయాబెటీస్ కానీ, లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్, తర్వాత క్యాన్సర్స్, ఇలా అనేక రకాలైన జబ్బులకి బారిన పడకుండా ఉండడానికి ఈ మిల్లెట్స్ మనకి చాలా వరకు ఉపయోగపడతాయి. సో అలానే చిన్నపిల్లల్లో కూడా ఎదుగుదల కోసం ఈ మిల్లెట్స్లో ఉండే ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మిల్లెట్స్ని ప్రతి ఏజ్ వాళ్ళు కూడా వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని మిల్లెట్స్ డైట్ అంటారు. సో మిల్లెట్స్ని ఎప్పుడైతే మన ఆహారంలో లైక్ ఇన్ ద రోటీ ఫామ్ కానీ, లేకపోతే రైస్ బదులుగా వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం, అండ్ దీంతోపాటుగా మనం అనేక అదర్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, తర్వాత ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవడం దానిని ఈ మిల్లెట్ డైట్ అని అంటారనమాట. సో అందువల్ల ఈ మిల్లెట్స్ని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని చాలామంది కూడా దీన్ని తీసుకోవడం మనం చూస్తున్నాం. సో ఈ మిల్లెట్స్ డైట్ గురించి మనం ఇంకా ముందు తెలుసుకుందాం. ఈ మిల్లెట్స్ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం, తర్వాత ఈ వీటిల్లో చాలా వరకు గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్స్గా మనం చెప్పుకోవచ్చు, గింజలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ రావడం, ఏదైతే మనకి గోధుమల్లో ఎక్కువగా ఈ గ్లూటెన్ ఉండటం వల్ల చాలామందిలో ఇండైజెషన్స్ రావడం, తర్వాత ఎలర్జిక్ టు గ్లూటెన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేవి చాలా మంచిగా పనిచేస్తాయి. అండ్ వీటిని మనం ఇన్స్టెడ్ ఆఫ్ వీట్ బదులుగా వీటితో తయారు చేసిన పిండితో చేసిన రొట్టెలు తీసుకోవడం కానీ, లేకపోతే దాంతో తయారు చేసిన పారిజెస్ కానీ, అట్లా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు ఉపయోగపడుతుంది. అలానే డయాబెటీస్తో బాధపడే వాళ్ళు, ఈ మధ్య కాలంలో మన దేశంలో చాలా వరకు షుగర్స్ అనేవి డయాబెటీస్ బారిన పడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాము. సో వరల్డ్ వైడ్గా చూస్తే కనుక మనం లీడింగ్లో, చైనా తర్వాత లీడింగ్లో ఉన్నాం మనం. సో అందువల్ల ఈ డయాబెటీస్కి చాలా వరకు ఈ మిల్లెట్స్ లాంటివి మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఎన్నో రకాలైన బెనిఫిట్స్, అండ్ షుగర్స్ మ్యాక్సిమం కంట్రోల్లో రావడానికి కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. అండ్ అలానే కార్డియోవాస్కులర్ డిసీజెస్, మనకి దేశంలో ఈ ఎక్కువ హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువగా మనం చూస్తున్నాము. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా అధికంగా ఉండటం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్కి సంబంధించిన డిసీజెస్. సో ఇలాంటి వాటికి ఈ మిల్లెట్స్లో ఉండే ఫైబర్, తర్వాత దీంట్లో ఉండే ఎక్కువ శాతం ఉన్న ప్రోటీన్స్ కానీ, మినరల్స్ ఇవన్నీ కూడా
చాలా వరకు ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి కాపాడడానికి ఉపయోగపడతాయి. సో దీనివల్ల మనకి చాలా వరకు కొలెస్ట్రాల్స్ కంట్రోల్ అవడం అండ్ హైపర్ టెన్షన్ రాకుండా ఉండడానికి ఈ మిల్లెట్స్లో ఉండే ఫైబర్ కానీ, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, తర్వాత వీటిలో ఉండే వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి ఈ డయాబెటీస్, తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. అలానే ఈ డయాబెటీసే కాకుండా మన దేశంలో ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది చూస్తున్నాం. సో క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క ఆహారపు అలవాట్లు. అంటే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ లేకపోవడం, తర్వాత మనం తీసుకునే ఆహారం చాలా వరకు రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయటం వల్ల చాలా వరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ ఎక్కువ అవడం అండ్ దాంతోపాటుగా ఈ క్యాన్సర్స్ కూడా, స్టమక్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండటం మనం చూస్తున్నాం. సో అందువల్ల వారికి కనుక ఈ ఫైబర్తో కూడిన మిల్లెట్స్ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం, రెగ్యులర్గా మన ఆహారంలో ఈ ఫైబర్తో పీచు పదార్థం అంటారు, దీంతో కూడిన ఈ మిల్లెట్స్ ఏవైతే మన ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటామో, దాని ద్వారా మనం చాలా వరకు ఈ క్యాన్సర్స్ బారిన పడకుండా ఉండడానికి అండ్ మన డైజెషన్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి, తర్వాత ఈ కాన్స్టిపేషన్స్ కానీ, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, తర్వాత ఇలా అనేక రకాలైన ఇంటెస్టైనల్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి ఈ ఫైబర్తో కూడిన మిల్లెట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. సో వీటిని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఇలాంటి క్యాన్సర్స్ కూడా రాకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు వెయిట్, ఒబిసిటీ కూడా చాలామంది ఒబిసిటీతో బాధపడటం చూస్తున్నాం. అధిక బరువు, దీనికి మెయిన్ కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ప్రాపర్ ఈటింగ్ డిజార్డర్ ఉండడం, తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ లేకపోవడం, తర్వాత హెల్దీ డైట్ తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల చాలామంది చిన్న వయసులోనే ఈ అధిక బరువు అండ్ ఉబకాయం బారిన పడటం చూస్తున్నాం. సో అందువల్ల ఈ ఒబిసిటీకి కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు ఈ మిల్లెట్స్తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గించుకోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల చాలా వరకు మనకి తక్కువ మోతాదులు తీసుకున్నా కూడా చాలా వరకు సెటైటిక్ వాల్యూ ఉండటం, దాని ద్వారా మనం ఎక్కువ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఈ మిల్లెట్స్ కనుక మనం అట్లీస్ట్ ఒక మీల్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దీన్ని మనం రీప్లేస్ చేసుకుంటే కనుక చాలా వరకు దీంట్లో ఉండే ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ ఫైబర్ ఉండటం వల్ల చాలా వరకు మనకి ఎక్కువ క్యాలరీ కన్సంప్షన్ లేకుండా ఉంటుంది అండ్ దీంట్లో చాలా వరకు మనకి ఎక్కువ వైటమిన్, మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీన్ని ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారు, ఏజ్ వాళ్ళ వరకు కూడా మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పిల్లల్లో ముఖ్యంగా బ్రెయిన్ గ్రోత్కి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఈ మిల్లెట్ డైట్స్ని మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల అనేక రకాలైన బెనిఫిట్స్ మనకి శరీరానికి అందుతూ ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్స్ కానీ, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, తర్వాత ఇలా అనేక రకాలైన ఇంటెస్టైనల్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి ఈ ఫైబర్తో కూడిన మిల్లెట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి.